హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్వప్న స్వామి వ్లాగ్స్. అందరు బాగా, మేమైతే మస్తున్నాం. అందరికి గుడ్ మార్నింగ్. సో ఈరోజు వచ్చేసి అందరికీ కార్తీక సోమవారం శుభాకాంక్షలు. సో నిన్న ఘోరంగా అంటే ఘోరంగా చలి పెడుతుంది. నిన్న ఇంత లేకుండా కానీ ఈరోజు ఇంకా ఘోరంగా ఉంది చలి. ఇంకా ముందు ముందు ఈయన మాల వేసుకుంటే మాత్రం నాకైతే చుక్కలు కనిపిస్తాయి. డైలీ ఈ టైం వరకు ఇంట్లో దీపం పెట్టాలి. ఆయన పీఠం దగ్గర ఆయన పెట్టుకుంటాడు. మేము ఇంట్లో కంపల్సరీ ఆయన మాల వేసిన అన్ని రోజులు మేము కూడా కంపల్సరీ దీపం పెడతాము. కానీ ఇంత పొద్దున్న లేచి అంటే నాకు ఫస్టే భయం అవుతుంది. అంటే ఎప్పుడు రెగ్యులర్గా చేస్తాము, కానీ అయ్యప్ప మాల ఉన్నప్పుడు కొంచెం నిష్టగా నియమాలతో ఉండాలి కాబట్టి ఇక ఎట్లున్నా తప్పదు భరించాల్సి వస్తుంది. సో ఈరోజు కూడా ఇంకా అలవాటు చేసుకోవాలని చెప్పేసి ఇంక ఈరోజు కూడా మార్నింగ్ వెళ్ళేసి ఫస్ట్ స్నానం చేసి నిన్న అక్కడ కుండ దగ్గర పోసి పెట్టిన ఆకులో బియ్యము ఈరోజు మళ్ళీ ఆ బియ్యం ఉండి దేవుడి దగ్గర మళ్ళీ నైవేద్యం పెట్టి మళ్ళీ ఫాస్టింగ్ వదిలేస్తే నా ఒక పొద్దు మొత్తం కంప్లీట్ అయిపోతుంది. సో ఇంకా కార్తీక పౌర్ణమి రేపు కాబట్టి యాక్చువల్లీ రేపు గ్రహణం ఉంది. కానీ చాలామంది ఈరోజే అందరూ 365 ఒత్తులు ఈరోజే కాలుస్తారంట. నాకు ఇంకా అది క్లారిటీగా లేదు, ఈరోజు వేయాలన్నా రేపు వేయాలన్నా అని చెప్పేసి. ఒకవేళ రేపు చేసినా కానీ నాకు టైం సరిపోదు, ఎందుకంటే ఈవినింగ్ 6:17 or 6:30 వరకు గ్రహణం ఉంది. తర్వాత గ్రహణం అయిపోయినాక ఇవన్నీ పనులు చేసుకొని పూజ అంటే లేట్ నైట్ అయిపోతుంది, 9 అవుతుందని నేను అనుకుంటున్నా. ఇవ్వాలన్నా రేపా అనేది నాకు క్లారిటీ లేదు. ఇంకా మీకు కూడా ఎవరైనా తెలిసిన వాళ్ళు ఈరోజు ముట్టించుకోవచ్చు అక్క అని అంటే మాకు కొంచెం తొందరగా కామెంట్ చేయండి. ఈవినింగ్కి అన్నీ నేను ప్రిపేర్ చేసుకోవాలి, ఎందుకంటే తులసి చెట్టుకి ఉసిరికాయ చెట్టు పెట్టి మ్యారేజ్ చేయాలి కదా. సో అక్కడ పని లేట్ అవుతుంది. ఇంకా 365 ఒత్తులు ఇంకా పూజ అనేసరికి చాలా లేట్ అవుతుంది. ఇంకా అదైతే ప్లాన్ ఈరోజా రేపు అనేది ఇంకా నాకు క్లారిటీగా కన్ఫామ్గా తెలియదు. ప్రజెంట్ ఇప్పుడైతే ఆ ఒక పొద్దు దగ్గర కుండ దగ్గరికి బియ్యము నైవేద్యానికి వండి ఇంకా ఒక పొద్దు ఇడిచేసినాక పనులన్నీ స్టార్ట్ చేసుకోవాలి. ఈరోజు డే బ్లాగ్ అయితే కంటిన్యూ చేద్దాం. సో మేము నిన్న నైట్ అంటే ఇట్లా ఆకు ముందు ఈ కుడకతోటి 4 కుడకలు పోసి ఒక కుడక బియ్యం మీద పెడతాము. సో నెక్స్ట్ డే వరకు ఇవి నేను పోసిన 4 కుడకలు కాకుండా ఆ కుడక కాకుండా ఇంకా ఇన్ని ఎక్స్ట్రా బియ్యం ఇవి వచ్చినాయి. ఇట్లా వస్తే అర్కత్ బర్కత్ అంట, ఇంట్లో సంసారం కూడా అవన్నీ మంచిగా ఉంటాయంట. సో అంటే తెలియదు, అట్లా వస్తాయంట కంపల్సరీ. అట్లా వస్తే నేను నిన్న కరెక్ట్ 5 పోసిన, 4 ఆకులు పోసిన, ఒక కుడక మొత్తం అట్లనే పోసి అట్లనే విట్టు పెట్టిన. ఇవే బియ్యము మనకి ధర్మం, మన సనాతన ధర్మంలా అన్ని ప్రతిదీ సైన్స్ కి లోబడే ఉంటుంది, సైన్స్ కి దగ్గరలో ఉంటుంది మన ధర్మం. ఒక్కసారేమో అమ్మకి అట్లా అయ్యిందంట, మన పెళ్ళి అయినాకనే చెప్పింది నాకు అమ్మ. ఇక అంతే, అప్పుడైందంటే మళ్ళీ ఇంకెప్పుడు నాకు నిన్న చెప్పొద్దా మరి 4 కుడకలు పోసినామని చెప్పి ఇలా చూస్తుంటే మొత్తం. నిన్న నువ్వు లేవు, తమ్ముడు ఉన్నాడు పోసేట. మరి చెప్పిండా, చెప్పినావు ఆయనకు? నువ్వు ఒక మాట్లాడలేదు నిన్న ఒక పొద్దున్న అంటే దేవుడి దగ్గర ఇవన్నీ చేసేటప్పుడు మాట్లాడొద్దు అని చెప్పేసి మాట్లాడలేదు. సో ఇప్పుడు ఈ ఒకసారి అయితే కామెంట్ చేయరు, మీకు కూడా తెలిసిన వాళ్ళు అయితే 4 వస్తే 4:30 అయిందంట. 5 బియ్యం పోస్తే 5:30 వచ్చినట్టు ఇప్పుడు ఇలా, అది ఎంతవరకు నిజం అనేది కంపల్సరీ వస్తాయి అట్లా. అవునా? కంపల్సరీ.
సింపుల్ సింపుల్ బొట్టు పెట్టుకోను పెట్టుకోవా ఆటోపీ మీ మమ్మీకి ఎందుకు పెట్టినవరా? నాది అది. అరే లేవరా, నాది రాది, మమ్మీది కాదు, నీది కాదు, నాది. మీ మమ్మీకే బాగుంది, నీకు బాగాలేదు. మీ మమ్మీకే పెట్టు, బాగుంది. మీ మమ్మీ పెట్టరా, బాగుంది. రైట్. ఛత్రపతి శివాజీ మహారాజ్ బాగుంది, చూడు ఒకసారి. నీ తల నాకన్నా లూజ్ ఉందా? నాకే టైట్ ఉంటుంది అది. నీ తల పెద్ద లేదా? నీకు ఎటుకెళ్ళావు ఇంతగాను? ఎటుకెళ్ళుంటే తల పెద్దది కావాలి ఇంకా. కాదు రా చిన్నా, ఏం చేస్తున్నావు చిన్నా? మస్తు మాటలు మాట్లాడుతుంది, ఫుల్ మాటలు వచ్చినాయి. పాడుకుంటే పాడుకుంటే సరే మమ్మీ, నువ్వు లేచి టీవీ చూడు, ఎందుకు పాడుకుంటున్నావు అని అంటుంది. అవునారా, మిర్చి సినిమా వస్తుందా? అడ్వాడేస్ ఏం వస్తుంది? సరే కానీ బయకడ వేద్దాం, వస్తావా? ఎందుకు చూద్దాం, చాలా రోజులు అవుతుంది. నేను పొద్దున వేసిన వస్తావా? ఎండ కొడుతుంది, ఎండ కొడుతుంది, పోదాంపా. ఏ ఎండ కొడుతుంటే రావా? సరే, నువ్వు సిటీలో ఉన్నావు ఒకటే, ఇక్కడ ఉన్నావు ఒకటే. ఊరు ఉన్నప్పుడే ఊరు మొత్తం ఎంజాయ్ చేయాలి, తిరగాలి, పొట్టు పొట్టు. ఎండ కొడుతుంది, ఎండ కొట్టకపోతే. అయినా ఈ డే టైంలో వంటలు చూసినా నాకు నచ్చదబ్బా, ఈ డే టైంలో వండేటోళ్ళు అంటే. నేనేమంటున్నా, అవి నిద్ర ఉండని అవన్నీ నాకు కుచ్ బి నైజ్ అంతా. నువ్వు అంటే లేట్గా వండాను, లేటెస్ట్గా వండుకుంటాను, లేటెస్ట్గా లేసు. నేను అట్లా లేసా అడగదు కదా, 2:30 లేచి బాక్స్ వండాల్సి వస్తుంది. అవును కదా, అరే యావు ఈరోజు లేచిన కదా, ఓకే ఓకే అని చెప్పి నిద్ర తడపలేదు. చేసాం భజ్జన. నువ్వు భజ్జ ఉంటావా మరి? నన్ను భజ్జ పెడుతున్నాను, భజ్జ ఉంటావాను. నీవే కూడా నీలాగానే నిద్ర పోనే పోదు, డే టైం నిద్ర పోం మరి మేము. అమ్మో టార్చర్ చూడాలి ఇవతో, మంచి నిద్ర ఉన్న వాళ్ళకి ఏముండదు. అమ్మకి ఎవరు నేర్పించి చూడు, రిషి తీసుకోరు ఇక, అదే పని చేయరు ఇక. వద్దు తినా చాలా, మీ మమ్మీకి ఏం డిష్ దాకా తీరదా? పడేసిపో, పడవడేసిపోనాడు, తీసుకోకీయదని. అరే మళ్ళా నీకేంద్రా, అది లాస్ట్ సారి తీసేసే వద్దులే ఇక, ఊక డిష్ తీస్తే కూడా బక్క అవుతారు తెలుసా? తల్లి నాకేమొద్దు, నాకు డిష్ ఏం దాకది. అరే నాకు వద్దురా, నాకు డిష్ దాకది, వద్దు ప్లీజ్. లేదు గలీజ్ లేదు, నాకు వద్దు ప్లీజా. సరే ఓకే, తుత్తు చాలి ఒకటే సైడ్ తీసావా? అదే అలా వాడేసి మరి నేను అన్నం తినిపి, పప్పనే అన్నం తినిపిస్తాడు. ఇప్పుడు తినిపి మరి. సరే తిందమ్మా.
తిన్నా పారా అరే పోని తీరా ఉండదు ఎరిపోయింది నాని శిరిష ఎడిపోయిందిరా ఎడిపోయింది అమ్మమ్మ వాళ్ళ ఇంటికి పోయిందా ఎవరు వచ్చిర్రు ఎట్లాది అమ్మమ్మ రాలే మా అమ్మ వచ్చింది శిరిష నీకు ఏమవుతుంది నువ్వు శిరిషని ఏమని పిలుస్తా చెప్పు ఫ్రమ్ ఇంట్రెస్ట్ లేదు నాడు నన్ను మీది ఏం కూర నన్ను ఇది ఏం కూర మీది పప్పు ఎడ చేసిన నేను నువ్వు నేను పప్పు చేసినా ఎప్పుడు తిన్నావు నువ్వు పప్పు ఎప్పుడు నిన్ననే తిన్నావుగా మరి అలా ఏలేగా బెండకాయను నాని ఇది చూడరా నూకలు అని ఒకసారి మంచిగా అని ఒకసారి నూకలను ఇంట్రెస్ట్ లేదు ఆమె నూకలు అనమంటే బూకలు బూకల బెండకాయ ఉంది ఇప్పుడు ఇప్పుడు ఇట్లా ఉండాలి సాయంత్రం ఫుల్ ప్యాకప్ చేయాలి ఏంటిది మళ్ళీ ఎందుకు ఓన్లీ నానబెట్ట నీకేనా వావ్ ఎన్ని ఎత్తులు ఉంటాయి అలా 365 మరి ఇంకొంచెం నీళ్ళు పోయొచ్చు కదా సరిపోవు సరిపోవు ఓ రాజలింగం సరిపోవు అలా ఓ దేడిపిత్రి సరిపోవు అలా ఏం చూస్తావు అయిపోయింది ఒకదానికే అయిపోయింది ఇంకొంచెం ఆయిల్ పోయి కొంచెం పూజ ఏ మొత్తం నెయ్యి వాసన వస్తుంది కదా ఏదో స్వీట్ చేసినట్టు వాసన వస్తుంది తెలుసా టైం అవుతుంది మరి ఇంతసేపు ఏం చేసినావు అంతని చెప్పి ఇట్లా నానబెట్టి స్నానం చేసేసి వచ్చి మళ్ళీ స్నానం ఇప్పుడు స్నానం చేసి తీసుకెట్టేసి 5:30 నుంచి 8:30 వరకు మంచిగా ఉందంట 8:30 వరకు ముట్టియచ్చా కానీ నేను 6 వరకు స్టార్ట్ చేసి ఓన్లీ దీపారాధన అంతేనా లేకపోతే చెట్టు దగ్గర దీపం పెట్టాలి యాక్చువల్లీ శివుని గుడి దగ్గరికి పోయి ఒకటి కాల్చి రావాలి ఒక శివుని గుడి కట్టియాలి ఊర్లీగా మరి ఏమేసం శివాలయం లేకుండా కానీ మన హనుమాన్ టెంపుల్ కైనా సరే పోయి ఒకటి తులసి చెట్టు దగ్గర ఇంకొకటి అక్కడ హనుమాన్ టెంపుల్లో పోయి వెలిగించి రావాలి నువ్వు కూడా స్నానం ఎప్పుడు బాయ్ నేను పోతున్నా చేస్తున్నా సరిపోవు ఇప్పుడు ఇప్పుడు అందులో వేసినాయి ఇది నీళ్ళ పడేటట్టు అసలు కొయ్యొద్దమ్మా డైరెక్ట్ పెట్టాలి అసలు డైరెక్టే పెట్టాలి అసలు కట్ చేయరు ఏ అట్లా పెట్టేసి ఎంతున్నది ఎంతున్నాయి పెడితే అయిపోయాయి రైట్ అయిపోయి ఇంకా కోయడం ఎందుకు దాన్ని ఉసిరికాయ మీద దీపం పెడితే ఉన్న పాపాలని పోతాయి నూనెదే బిడ్డ బాబా ఇదానికే సరిపోయింది తప్పలేదమ్మా తీసుడు తీస్తే మంచిగా ఉంటుంది అట్ట నూనె ఎక్కువసేపు పడుతుంది అట్ట వద్దు కొట్టున్నారు అది మంచిగా ఉంది కానీ ఆహా అవి కూడా గిట్నే ఉండే కొట్టింది రైట్ చాలు అట్లా హోల్ అట్లనే ఉండాలమ్మా ఎన్ని మొత్తం ఇవి 6 పెడతారు అట్లా 5 పెట్టాల మొత్తం ఈయననా ఇంట్లో బయటనా హలో స్నానం అయిపోయిందా సో ఇప్పుడు నైవేద్యం ఉండి అక్కడ దేవుడి దగ్గరికి ఇక్కడ ఇంట్లో దీపం ముట్టియాలి తులసి చెట్టు దగ్గర దీపం ముట్టియాలి అవన్నీ పనులు అయిపోయేసరికి కొంచెం లేట్ అవుతుంది అసలు యాక్చువల్లీ ఈ రోజు బ్లాగ్ లోనే ఇది మొత్తం కంప్లీట్ చేద్దాం అనుకున్నాము కానీ టైమింగ్స్ కూడా 5:30 నుంచి 8 వరకు కొంచెం మంచిగా ఉందని చెప్పేసి కొంచెం లేట్గానే చేస్తున్నాము ఎందుకంటే 6:00 అట్లా దీపాలు అన్ని దీపాలు వెలిగిస్తే మంచిగా అనిపిస్తుంది అందుకని చెప్పేసి 6 వరకు అన్ని రెడీ చేసి కరెక్ట్ 6:00 దీపాలు వెలిగిద్దాం అని చెప్పేసి ఆ ప్లాన్ తోటి నేనున్నా సో ఇంకా అసలు
కార్తీక పౌర్ణమికి చేయాల్సిన పనులు అసలు రేపు చేసుకోవాల్సింది, కానీ అన్ని ఈరోజు అయిపోతున్నాయి. కార్తీక ఏంటి తులసి చెట్టు దగ్గర చేసిన పూజ బ్లాగ్ అయితే రేపటి మార్నింగ్ బ్లాగ్ అన్నా లేకపోతే రేపు డే బ్లాగ్లోనన్నా కంటిన్యూ అయిపోతుంది తెలియదు ఇంకా. కానీ ఈరోజు నైట్ చేసిన పూజలు ఇంకా ఇంటి ముందు పెట్టిన దీపాలు అవన్నీ రేపటి మార్నింగ్ బ్లాగ్లోకి వస్తాయి. ఇంకా అసలు పటాకులు కూడా కాలవాలి. పటాకులు కాలేదు ఉన్నాయండి, పటాకులు వేలు అయిపోయినాయి, మొత్తం అయిపోయినాయి. కొన్ని ఉన్నాయి ఎక్కువ లేవు, ఏంటి థ్రెడ్స్ ఉన్నాయి, ఇంకా కొన్ని సుర్సుర్బత్తిలు పట్టుకొని. సో కార్తీక పౌర్ణమి రోజు కాలువాలంటారు కదా, అట్లా ఈరోజు అన్ని దీపాలు పెట్టేసి ఇంకా కొన్ని సుర్సుర్బత్తిలు అవన్నీ కలిసి మళ్ళీ ఈరోజు ఒకసారి దీపావళి సెలబ్రేషన్ చేసుకొని ఇటు ఇప్పుడు ఈవినింగ్ జరిగిన బ్లాగ్ అంతా రేపటి మార్నింగ్లో వస్తుంది. సో ఈరోజు బ్లాగ్ అయితే ఇది, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బై బై.